గ్రంథాలయ 50వ వార్షికోత్సవ వారోత్సవాలు శనివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థుల నృత్యాలు ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జేసీ వాసం వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, సిడీసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి, జెడ్పీటీసీ మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు చదివి మన జీవితాలని మార్చుకునేటువంటి శక్తి పుస్తకాలకే ఉంది కాబట్టి మరి ఇది ఒక దేవాలయముగా కొలుస్తూ మరి ఈ యొక్క వారోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదివి మరి ఎంతో మహనీయులు కావాలి. మరి ఈ యొక్క ఆదర్శంగా తీసుకొని ఇది మరి ఈ యొక్క గ్రంథాలయాన్ని మార్చి ఎంతో డెవలప్మెంట్ చేసినటువంటి మన జేసీ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాటుపడి మరి అభివృద్ధి చేసిన వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మా విద్యార్థిని విద్యార్థులకు, మా గ్రంథాలయాలకు సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఒక మంచి సందేశాన్ని మనందరినీ ఉద్దేశించి. అసలు దీన్ని మొదలు పెడితే ఒక్కటి ఇంకో క్యాస్కేడ్ ఎఫెక్ట్ లాగా ఇంకో ప్రాబ్లం వస్తుంది. అయినప్పటికీ కలెక్టర్ గారితో ఎప్పుడు మాట్లాడి చేయడం, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఫండ్స్ సోర్స్ అవన్నీ చూసి మొత్తం మీద ఉన్నంతలో దీన్ని ఒక రూపురేఖలు తీసుకురావడానికి కృషి చేసినటువంటి ముందుగా ఇక్కడ గ్రంథాలయ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగరాజు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ నాగరాజు. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ డెడికేషన్గా నా ఇన్స్ట్రక్షన్ అనుగుణంగా పాటిస్తూ చేశారు. ఎందుకంటే నేను నా ఖమ్మం ఇల్లు ఉన్నప్పుడు మాత్రం చిన్న లైబ్రరీ, నేను లైబ్రరీలో చదివే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. కంప్లీట్ 100% నాది లైబ్రరీలో చదువుకొని వచ్చాను, అదే నేర్చుకున్నాను. ఏ కోచింగ్ కూడా నేను వెళ్ళలేదు. సాధించాను, డిప్యూటీ కలెక్టర్ సాధించాను. మీ ముందు మాట్లాడుతున్నా అంటే మీరు ఎవరు మాట్లాడలేదు, మీ నమ్మకం మీరు పెట్టుకోండి, మీ విజ్ఞానం మీ చేతిలో ఉంది, మీ కెపాసిటీ మీ చేతిలో ఉంది, కమిట్మెంట్తో చదవండి, తప్పకుండా విజయాలు మీకే సిద్ధిస్తాయి. ఎవరు వస్తారో ఏదో చెప్తారని కాదు, మంచి సలహాలు పాటించండి, నీకున్న పరిజ్ఞానాన్ని చెప్పి బేరీ చేసుకొని నువ్వు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయం ఇదే. అంతకంటే ముందుగా నేను చెప్తున్నాను, కన్నా తల్లిదండ్రులు మాత్రం మరవద్దు, అది మాత్రం లేకుండా మాత్రం ఎంతైనా వేస్ట్. వాళ్ళంతా పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి మనవంతు కృషిగా మరిన్ని బుక్స్ తేవడానికి, ఇంకా మరిన్ని నిర్దేశం ఇంకా అధునాతంగా చేయడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక విజ్ఞప్తి. దీన్ని ఇంకా చేయాలని ఇంకా చాలా ఫెసిలిటీస్ కల్పించాల్సి ఉంది కాబట్టి ప్రత్యేక దృష్టి పెడితే